దైవ కార్యక్రమంకు మించిన ఘనమైన కర్తవ్యం లేదన్నారు వనపర్తి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఈశ్వర్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు కొత్త కాలనీలు కొత్త ఇల్లు కలకలలాడుతున్న వాడలు ఖాళీగానే టాయిలెట్ బోర్డులతో వందల ఇల్లు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి యాకయ్య డిమాండ్ రోడ్డు భద్రతపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశం ఫలించిన మాజీ కౌన్సిలర్ ఈడ్ల స్వరూప కృషి ఎట్టకేలకు రాజీవ్ రాధర్పై అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి మోక్షం తొలగిపోరున్న ఉదయనగర్ ప్రజల మురుగునీటి కష్టాలు 8వ విడత హరితహారంపై జిల్లా కలెక్టర్ రివ్యూ 2 సంవత్సరాల్లో 10 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడి పెద్దపూర్ మహిళలు ఇతర గ్రామాల మహిళలకు ఎంతో ఆదర్శం జూలపల్లి జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ ప్రేమ విఫలమై యువకుని ఆత్మహత్య పెద్దపల్లి పట్టణం చందరకాక నగర్లో ఘటన పంటల సాగు విషయంలో రైతు వేదికల ద్వారా రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాము పెద్దపల్లి డిఏఓ ఆదిరెడ్డి వెల్లడి జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు 6వ రోజున ఇంటర్ పరీక్షలకు 5994 మంది విద్యార్థుల హాజరు పదవ తరగతి విద్యార్థులకు ముగిసిన ప్రీ ఫైనల్ పరీక్షలు ఎంఈఓ సురేందర్ వెల్లడి